అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? కెనడా రావాలి అనుకుంటున్న వాళ్ళకి కెనడాలో ఉన్న మెడిసిన్ గురించి, కెనడాలో ఉన్న వైద్య విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కెనడాలో వైద్య విధానం ఎలా ఉంది అంటే, మీకు దాదాపుగా మొత్తం ఉచితం అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ డెంటల్ విజన్. ఈ డెంటల్ విజన్కి సంబంధించినవి కూడా మనకి ఆఫీసులు వాళ్ళు లేదా మనం తీసుకునే ఇన్సూరెన్సులు ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్లో ఈ డెంటల్ విజన్ కూడా కవర్ అవుతాయి. కాబట్టి మెడికల్ అయితే చాలా బాగుంది, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వర్క్ పర్మిట్ మీద వస్తే మరి మెడికల్ ఉచితమా కాదా, ఓన్లీ పిఆర్ ఉన్న వాళ్ళకే లేకపోతే సిటిజన్స్కి మాత్రమే ఉచితమా అని, అదేం కాదండి. మీరు వర్క్ పర్మిట్ మీద వచ్చినా కానీ మీకు వైద్యం మొత్తం ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ఇంకొక డౌట్ ఏమి అడుగుతున్నారంటే, పెద్ద పెద్ద ఆపరేషన్స్ కానీ మరి ఇంకేమన్నా కానీ కవర్ అవుతాయా లేదా అంటే, మనకున్న ఈ హెల్త్ కార్డులో అవి కూడా కవర్ అవుతాయండి. మేము కూడా ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ మొత్తం ఉచితమనే చెప్పాం. దాంతోపాటుగా మంచి మంచి ఆహారాన్ని అండి, మనం జనరల్గా అయితే మనం అనుకుంటా ఉంటాం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా ఫుడ్, మరి ఇక్కడ ఎక్కడ ఎవరు ఉండరు, మరి సడన్గా మనం ఫుడ్ ఎలా దొరుకుతుందా అనుకుంటాం. సో మనం అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫుడ్లో మీరు ఇన్ కేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఫుడ్ కూడా ఉచితం కానీ చాలా మంచి ఫుడ్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు అందజేస్తూ ఉన్నారండి. యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేనైతే ఈ మెడికల్ సిస్టమ్ గురించి, ఇలా మెడికల్ విధానం గురించి ప్రాసెస్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కాకపోతే ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు దీంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇంక ఇదే టాప్, లేకపోతే ఇంకా మెడికల్ సిస్టంలో ఏమి ఎన్హాన్స్ అవ్వాల్సిన అవసరం లేదా అంటే, నేను 100% ఏకీభవిస్తాను. దాంతో కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన విధానం ఉన్నాయి, వీళ్ళు కూడా ఇంకా చాలా చాలా పద్ధతుల్ని ఎన్హాన్స్ చేయొచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్గా ఎవరు వచ్చినా కానీ మనం మెయిన్ భయపడేది ఏంటంటే, ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా టెస్టులు ఉంటాయని, ఇంకోటి ఉంటాయని, ఇంకా దాంతోపాటు సర్జరీలు కానీ డబ్బులు ఎంత కట్టాలా అని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కూడా చాలా భయం ఉంటుంది, చాలా ఫీర్ ఉంటుంది హాస్పిటల్ పేరు చెప్పగానే. కానీ కెనడాలో ఉన్న బ్యూటీ ఆఫ్ ద కెనడా ఈజ్ వీ నో నీడ్ టు వరీ, నో నీడ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ మెడికల్. చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అయితే నేను చాలా దగ్గర నుండి చూశాను. 3 సంవత్సరాల నుంచి చాలాసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాము. వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతో ధైర్యంగా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఒక్క రూపాయి జేబులో లేకపోయినా కానీ హాస్పిటల్కి వెళ్ళొచ్చురా అనే భరోసాని గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది. సో ఇది మెడికల్ గురించి సమాచారం. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పటిదాకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.